రెడ్డికి డీటెయిల్స్ వస్తే పైరవి ఇచ్చేసి బీజేపీ ఎల్పీ లీడర్ పదవిని తెంచుకునేదే లేదని అందరి సమన్వయంతో తనకు అవకాశం కల్పించారంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్ష పదవిని ఎలా తెచ్చుకున్నారో మాకు తెలీదా అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. పైరవి చేసి పదవి తెచ్చుకోవడానికి తమది కాంగ్రెస్ పార్టీ కాదు అన్నారు. అయినప్పటికీ తాను వారిలా దిగజారి ఆరోపణలు చేయలేను అన్నారు. తాను తమ అధ్యక్షుడి అనుమతితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్లినట్టు తెలిపారు. ఆ ట్యాక్స్ బి ట్యాక్స్ పై మాట్లాడినప్పుడు స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి యూ ట్యాక్స్ పై మాట్లాడినప్పుడు మాత్రం స్పందించారు అంటే ఎంతగా అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారు. పౌర సరఫరా శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐతో విచారణ జరిపించాలి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాము 19 ప్రశ్నలతో లేఖ రాస్తే ఒక్క ప్రశ్నకు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పారంటూ విమర్శించారు. తాను చేసిన ఆరోపణలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారంటూ మండిపడ్డారు.